రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలలో రైతులను నిలువున దోచుకుంటున్నారని టీడీపీ సీనియర్ నాయకులు టీటీడీ బోర్డు మెంబర్ సభ్యులు అరికెల నర్సారెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 150,000 మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలు చేసిందని మిగతా వాటిని ఎప్పుడు కొనుగోలు చేస్తారో చెప్పాలన్నారు. రైతులు పండించిన పంట ఎక్కడికక్కడ రోడ్లపై ఉందని కానీ కొనుగోలు కేంద్రాలకు వెళితే అక్కడ 30 రోజులైనా వరి కొనుగోలు జరగడం లేదని మండిపడ్డారు. మరోవైపు వర్షాలు పడే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంటే మరోవైపు కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతుకు బార్దాన్లు ఇవ్వడం లేదని వర్షం పడితే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూలీ డబ్బులను ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కూలీ డబ్బుల పేరుతో రైతుల నుండి అక్రమంగా డబ్బులను వసూలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్స్ వరి ధాన్యం వస్తుందని తెలుస్తుంది. ఇప్పటికొక 1 లక్ష మెట్రిక్ టన్ల వరి ధాన్యం ఈ ప్రభుత్వం అదృష్టమో మరి దురదృష్టమో ఎందుకంటే పక్క రాష్ట్ర ప్రభుత్వం జీరో. వారు 1 లక్ష తీసుకపోతే వీళ్ళు ఇప్పటికీ 150,000 మెట్రిక్ టన్స్ మాత్రమే కొనరు. వీళ్ళందరూ వ్యవహరిస్తే కూడా కేవలం 150,000 మెట్రిక్ టన్ను మాత్రమే ఇంతవరకు పచ్చ చేయడం జరిగింది. ఆ 150,000 పచ్చ చేయడంలో ఇంకా దాదాపు రోడ్ల మీద 2 లక్షల మెట్రిక్ టన్స్ రోడ్ల మీద కుప్పలు ఉన్నాయి. మీరు ఈ 150,000 దాదాపు ఎందుకంటే 30 రోజుల నుంచి మీరు కొంటా ఉన్నారు. 150,000 30 రోజుల నుంచి కొంటా ఉంటే మీరు 2 లక్షలు కొనాలంటే ఈ స్పీడ్లో ఇంకెన్ని రోజులు కావాలా? అంటే దాదాపు 45 రోజులు అయితే తప్ప ఇలాగ 2 లక్షల ధాన్యం కొనే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ధాన్యం రోడ్ల మీద ఉంది. ఒక రైతు ధాన్యము 30 రోజులైనా కాంట అయితే లేదు. నేను ఎందుకంటే మోపాలు కానీ బాట్స్ కానీ కంజర్ కానీ తిరిగి వచ్చిన 30 రోజులు అయింది. ఇంతవరకు ఆ రైతుకు బాధ్యత ఇవ్వలేదు. బాధ్యత ఇచ్చినటువంటి రైతు కాంట ఇచ్చిన రైతు లిఫ్ట్ చేయలేదు. ఇన్ని మీరు ఇబ్బందులు పెడుతున్నారు. ఇళ్ళు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ పోయిన రోడ్ల మీద వరిధాన్యం ఉంది. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో వరిధాన్యం ఉంది. ఎక్కడ పోయినా వరిధాన్యం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. మీరు డైలీ రివ్యూ చేయండి. డైలీ 8,000 మెట్రిక్ ఉంటున్నారు. డైలీ రైస్ మిల్స్ నుంచి ఎంత పార్సల్ పోయింది? సివిల్ సప్లై ఎంత పార్సల్ సప్లై చేసింది? రైస్ మిల్స్కు మరి ఎంత ప్యాకేజ్ డెలివరీ అయింది? ఇంకా ఎన్ని కుప్పలు ఉన్నాయి? ఈ ఉన్నటువంటి కుప్పల్ని మీరు ఎన్ని రోజులు ఉంటారు అని చెప్పేసి ఒక ప్రణాళిక లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మీ నిర్లక్ష్యం వల్ల రేపు పొద్దున రైతులు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వస్తుంది. రేపు పొద్దున అనుకోకుండా ఒక వారం రోజులు కానీ వర్షాలు పడితే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? మళ్ళా తక్షణ ధాన్యాన్ని కొనాలని నిర్ణయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణమే ధాన్యం మరి ఈ వారం 10 రోజుల రైతు దగ్గర ఉన్నటువంటి ధాన్యం మొత్తం కూడా పచ్చ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది మీరు కడత కింద మీరు క్వింటాలకు 4 కిలోలు 5 కిలోలు 6 కిలోలు కట్ చేస్తున్నారు. ఎందుకు కట్ చేస్తున్నారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రైతులని అమాయకులను చేసి దీంట్లో తరుగుబోతని చెప్పేసి మీరు రైస్ మిల్లుల మాటిని రైస్ మిల్లులకు దొత్తులైపోయి వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకొని ఇలా మీరు 5 కిలోలు 6 కిలోలు క్వింటాలకు లాక్ చేస్తున్నారు. అంటే 5 కిలోలు 6 కిలోలు అంటే దాదాపు 70-80 రూపాయలు క్వింటాలకి ఇలా మీరు నష్టం చేస్తున్నారు. ఈ అవినీతి ఎవరు చేస్తున్నారు? ఎవరు పొందుతున్నాయి డబ్బులు? మీరు ఆల్రెడీ మాయచేరు ఉంటేనే కరెక్ట్ ఉంటేనే మీరు ఎలా కాంట పెడుతున్నారు. మరి మాయచేరు కరెక్ట్, మరి 17-18 మాయచేరు ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు కట్ చేయవలసి వస్తుంది? మీరు దాదాపు ఒక రైతుకు 70 నుంచి 90 రూపాయలు మీరు లాస్ చేస్తూ ఉన్నారు. రెండోది మీరు అమారి 12 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక లెక్క లేదు. 10-12-15 రూపాయలు దాకా వసూలు చేస్తున్నారు. 14 రూపాయలు దాకా వసూలు చేస్తున్నారు. ఇలా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి అమాలి కింద మీకు డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారు? ఈ 10 నుంచి 15 రూపాయల వరకు మీరు ఎందుకంటే రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. మరి మీరు కేంద్రం ఆ డబ్బులు ఇస్తున్నారు కదా మీకు. ఆ డబ్బులు ఇచ్చినప్పుడు ఈ డబ్బులు మన రైతులకైనా పంచుతున్నారా? పంచుతలేదు. అసలు ఈ డబ్బులు ఎవరు తింటున్నారో స్పష్టం చేయాల్సిందా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.